విశాఖ నగరంలో పెంచిన ఇంటి పన్నులు రద్దు చేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జీవీఎంసీ 60వ వార్డ్ టీడీపీ అభ్యర్థి పెదకంశెట్టి శ్యామ్ సుధాకర్ అన్నారు. 60వ వార్డ్ బర్మ కాలనీలో డ్వాక్రా మహిళా సంఘాలతో మాట్లాడుతూ మహిళా సాధికారత ప్రజల సంక్షేమం కోసమని చేస్తామని సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని శ్యామ్ సుధాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో పలు మహిళా సంఘాలు పాల్గొన్నారు. ఈరోజు జీవీఎంసీ ఎన్నికల భాగంగా ఏదైతే బర్మా కాలనీ ఉందో బర్మా కాలనీలో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. అధిక సంఖ్యలో మహిళలు ఈరోజు రావడం జరిగింది. వీళ్ళందరి మద్దతు కూడా మనకి తెలుగుదేశం పార్టీకి ఇస్తే రాబోయే రోజుల్లో అభివృద్ధి ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఈరోజు ఈ మీటింగ్కి రావడం జరిగింది. మహిళలందరూ కూడా అలాగే మా కార్యకర్తలు కానీ మా లీడర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడుతుంటే మాకన్నా ముందు వాళ్ళే చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే ఫంక్షన్ ఉందో 3000 రూపాయలు ఇస్తానని చెప్పిన ఫంక్షన్ 250 రూపాయలు చొప్పున పెంచుతానన్న విషయం కూడా ఈరోజు పెంచలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజల్లో అందరికీ వ్యతిరేకత ఏదైతే ఉందో అది స్టార్ట్ అయింది. ఏదైతే నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి ఆకాశానికి అంటుకొని ఉన్న పరిస్థితి. ఈరోజు కరోనా మహమ్మారి ఏదైతే వచ్చి మనల్ని ఎలా పీడిస్తుందో అలాగే ఈ ప్రభుత్వం కూడా కరోనా కన్నా డేంజర్గా మనల్ని ఈరోజు పట్టుకొని పీడిస్తుంది. ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అర్థమవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూడలేదు. ఎందుకంటే కరోనాలో చాలామంది ఇబ్బంది పడి ఉద్యోగాలు లేక పనులు లేక అందరం చాలా లాక్డౌన్లో ఇంట్లో ఉండిపోయే పరిస్థితి ఉంటే ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని ఇదే ప్రభుత్వాన్ని సూటుగా మేము అడుగుతున్నాం. అంతేకాకుండా మన 3వ నెలలోని అసెంబ్లీలో తీర్మానం చేసిన జీవో ఏదైతే ఉందో ఇంటి పన్నుల పెంపు ఏదైతే స్థలం ఉందో ఆ స్థలాన్ని రేటు కట్టి దాని మీద 15% రేట్ అయితే పెంచి ఈరోజు భారీగా ఈరోజు ప్రజల మీదకి తీసుకురాబోతున్నారు ఇంటి పన్నుని. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రజలు ఏదైతే ఉన్నారో అందరికీ టీవీల్లోని పేపర్లోని ఈరోజు చూస్తున్నారు. అందరికీ కూడా ఈరోజు ప్రభుత్వం యొక్క రౌడీజం కానీ వాళ్ళు చేస్తున్న దోపిడీలు కానీ అన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా చూస్తున్నారు ఎక్కడికక్కడ. మొన్న ఎలక్షన్లో కూడా పంచాయతీ ఎలక్షన్లో కూడా చాలామంది తెలుగుదేశం అభ్యర్థుల్ని చంపే పరిస్థితి వచ్చింది. ఒక ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్లు కూడా చచ్చిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళకి కావాలనుకున్నది ఏదైనా సరే ఏదో రకంగా భయపెట్టైనా భయభ్రాంతులు చేసైనా సరే లాక్కునే పరిస్థితిలో ఉన్నారు తప్ప కానీ ప్రజల మనసుని గెలుచుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఏదైనా భయపెట్టి దౌర్జన్యం చేసి రౌడీ రాజ్యం చేయాలని విజయవాడ వాళ్ళు రాయలసీమ వాళ్ళు కడప వాళ్ళు ప్రశాంతంగా ఉన్న ఈ విశాఖపట్నంలోకి తీసుకొచ్చి ఈరోజు రౌడీజం చేయిస్తున్నారు. వాళ్ళతో అనేక రకాలుగా మా తెలుగుదేశం కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు. అయినా సరే చెదర్రు బెదర్రు అందరూ కూడా కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తలు మాకు అనుగణమును కూడా బలం పూర్తిగా నిండి ఉంది. అనేక రకాలుగా ఎప్పుడో 30 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ధైర్యవంతులు. పులి లాంటి వాళ్ళు ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. అలాంటి చిన్న చిన్న జడుపులకి బెదిరే వారు కాల్ శక్తి కాదు ఇది. ఎందుకంటే ఒక శక్తి లాంటిది ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తే ఈరోజు ప్రతి ఒక్కరు దాంట్లో కూడా ఉంది. పోరాడే యోధుల్లాగా ఒక్కొక్కరు నించున్నారు ఈరోజు ఇలాంటి కష్టకాలంలో. కాబట్టి అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో ఏదైతే మా చేతిలో ఉన్న ఆయుధం ఏదైతే ఉందో ఆ ఆయుధాన్ని రేపు ఓటు రూపంలో వేసి ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే ఈ కక్షపూరిత రాజకీయాలు చేస్తుందో ఆ రాజకీయం మీద ఏదైతే ఉందో ఓటు వేసి వాళ్ళకి బుద్ధి చెప్తామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరొకరు ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళా సరే ఇదే విశేష స్పందన. ఆ స్పందనలోంచి వస్తున్న మాటలు చూస్తుంటే చాలా ఆనందకరంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో డైనమిక్ లీడరు మన గణబాబు గారు ఎమ్మెల్యే గణబాబు గారు అనేక రకమైన కార్యక్రమాలు చేశారు. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కరెంటు విషయంలో కానీ వాటర్ సమస్య విషయంలో కానీ అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ బిఎల్సీ స్కీములు కానీ ఎన్నో రకాల కొండల మీద కొండ ప్రాంతంలో అయితే చాలామందికి ఇల్లు ఇచ్చారు. ఏ రోడ్డుకి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరిది కూడా పలక ఇంటి ముందున ఒక పలక ఉంటుంది. ఏదో ఒక వేదిలను ఒక ఏరియాకి వెళ్తే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదో రకంగా అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు నుంచి వచ్చిన లబ్ధి పొందిన వాళ్ళు అందరూ కూడా మేము ఏ దేనికి వెళ్ళినా బాబు మాకు ఇల్లు వచ్చింది
ఏదో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది అనేక రకాలుగా చెప్తూ మా ముందుకి వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ 22 నుంచి ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వచ్చిన కాడి నుంచి ఏవైతే డెవలప్మెంట్ చేయలేదో అవి కూడా మేము నోట్ చేసుకొని మేము ఎక్కడికక్కడికి అవకాశం ఉన్నంత వరకు ప్రజా సమస్యల్ని మా పీజే ట్రస్ట్ నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు క్లియర్ చేసాం. ఇంకా కొన్ని ఉన్నా ఏవైతే సమస్యలు ఉన్నాయో రాబోయే రోజుల్లో జీవీఎంసీలో తీర్మానం చేసి వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళ తరపున నిలబడి వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళకి మేలు జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని ప్రమాణం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మేము మాటిస్తున్నాం. విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 60వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ పేతకం శక్తి శ్యామ్ సుధాకర్ గారిని తమ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు సైకిల్, మన అభ్యర్థి పేతకం శక్తి శ్యామ్ సుధాకర్ గారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.